రాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్స్కు కనీస వేతనాలు చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి తేజేశ్వరరావు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు కె నాగమణి, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు డి ధనలక్ష్మి, జి అమరావతి డిమాండ్ చేశారు. ఆశా వర్కర్స్కు కనీస వేతనం చెల్లించాలని, పనిభారాన్ని తగ్గించాలని, ప్రభుత్వ సెలవులు, రిటైర్మెంట్, గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, ఆశా నియామకాల్లో రాజకీయ జోక్యం తొలగించాలని, ప్రభుత్వమే నియామకాలు జరపాలని కోరుతూ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కలెక్టరేట్ జ్యోతిబాపూలే పార్కు వద్ద ఆశా వర్కర్స్ 36 గంటల ధర్నా వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు పి జయలక్ష్మి, సిహెచ్ లక్ష్మి, పి జయలక్ష్మి, ఆర్ కాంతమ్మ, పి దమయంతి, ఎస్ గౌరమ్మ, కె జోష్ణ, ఎస్ సుశీల, కె పార్వతి, ఎస్ కళావతి తదితరులు పాల్గొన్నారు. ఆశా వర్కర్స్ ఎందుకంటే సచివాలయాల దగ్గర డ్యూటీలు చేయమని, సబ్ సెంటర్ దగ్గర డ్యూటీ చేయమని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఆశాలతో డ్యూటీ చేయించే పనిచేస్తున్నారు. ఎందుకంటే ఆశా వర్కర్ని విలేజ్లో మాతా శిశు మరణాలను తగ్గించమని చెప్పేసి, ఫీవర్ సర్వేలు కానీ ఇలాంటివి చేసి ఆశా వర్కర్లతో పనిచేయమని కొంతమంది ఒత్తిడి చేస్తుంటే, కొంతమంది ఏం చేస్తున్నారంటే, కొంతమంది మెడికల్ ఆఫీసర్స్ వాళ్ళు అయితే సచివాలయాల దగ్గర, సబ్ సెంటర్ దగ్గర ఆశా వర్కర్లు పనిచేయాలని చెప్పేసి ఒత్తిళ్లు గురి చేస్తున్నారు. ఆ ఒత్తిళ్లు గురి చేస్తే ఈ ఆశా వర్కర్లు ఎక్కడ పనిచేయాలి ఏంటి అని దినే సందిగ్ధంలో పడిపోయి వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకు కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వం ఆశా వర్కర్లకు కనీస వేతన 26,000 అమలు చేయాలని చెప్పి, రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఆన్లైన్ల పేరుతో వేధింపుల ఆపాదితర డిమాండ్లతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా 36 గంటల పాటు ధర్నా నిర్వహిస్తూ, నిన్న ఉదయం 10 గంటల నుంచి ఇక్కడే వంట వార్పు చేసుకుంటూ, రాత్రి కూడా 100ల మంది ఇక్కడే నిద్ర చేస్తూ ఇప్పటి వరకు కూడా నిరసన కొనసాగిస్తున్నారు. ఈరోజు ఆశా వర్కర్లకు 10,000 రూపాయలు ఇచ్చి వెట్టి చాకరి చేస్తున్న నేపథ్యంలో మేము బ్రతకలేకపోతున్న మహాప్రభు మా కనీస వేతన 26,000 అమలు చేయడం చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈరోజు ఆశా వర్కర్లు రిటైర్ అయిపోతే 1 రూపాయి కూడా ఇంటికి ఇవ్వకుండా పంపించేస్తున్న నేపథ్యంలో వేతనంలో సగం పెన్షన్ అమలు చేయాలని చెప్పి, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ 5 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి, ఎవరైనా చనిపోతే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు జిల్లాలో అనేక చోట్ల వేధింపులు గురి చేస్తున్నారు. ఈరోజు స్పందనలో ఫిర్యాదు ఇచ్చారన్న పేరుతో కొన్ని మండలాల్లో అధికారులు బెదిరింపులకు పాల్పడడం, అలాగే లెప్రసీ సర్వే అంటే సర్వేలు వీలు చేస్తుంటే అధికారులు అకౌంట్లో డబ్బులు వేసుకుని వీళ్ళని కూడా వేధింపులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజాస్వామ్యతంగా నిరసన తెలియజేసినట్టు ఆశా వర్కర్లపైన 100ల మంది పోలీసుల్ని ఈ శిబిరం చుట్టూ మోహరించి ప్రభుత్వం నిర్బంధానికి పూనుకోవడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అరెస్టులు నిర్బంధాలతో ఉద్యమాలు ఆపలేరని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం చేయని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పోరాటాలు తీవ్రతరం చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.